అంత పబ్లిక్తో అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీని ఏదో ఒక రకంగా ఢీ కొట్టాలని ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసి, ఏదైతే ఒక వ్యాపారం వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఎటువంటి మచ్చ లేకుండా, ఆరోపణ లేకుండా, కస్టమర్స్ నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నారో, కేవలం దాన్ని బ్యాడ్ ప్రాపగాండాతో వీళ్ళందరి మీద బురద జల్లాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. సిఐడి ఇచ్చినటువంటి ఆధారాలు కానీ ఏదైనా చూసినా సరే ఎక్కడ ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా సరే కొంచెం ఆలోచన చిప్స్ గురించి కానీ ఈ బిజినెస్ గురించి ఉన్నా సరే అందరూ నవ్వి పారేస్తారు, ఏంటయ్యా ఏంటి జరుగుతుందని. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే రాజ్యాంగం లేదు కదా, ఇక్కడ ఉన్నదంతా కూడా రాజారెడ్డి రాజ్యాంగం. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూర్చొని రాజ్యాంగం రాసుకుంటారు. ఈరోజు ఏ రకంగా మన రాష్ట్రం పరిపాలించాలి, ఈరోజు ఏమేమి చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని, అందులోనే భాగంగా ఈ కొంతమంది పోలీస్ వ్యవస్థ కానీ సిఐడి వ్యవస్థ కానీ ఈయన ఏం చెప్పితే దానికి తల ఊపుకుంటూ మరి ఎక్కడా కూడా ఎటువంటి న్యాయ ధర్మాలకి చట్టాలకి ఏది కూడా లెక్క చేయకుండా ఈ రకమైనటువంటి వ్యవస్థలు కూడా పనిచేయడం వల్ల రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది. ప్రజా సమస్యలకు అంతకంతగానే ఉండిపోయింది. రాజమండ్రిలో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటారు వాసు గారు ఎప్పుడు కూడా. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు, ఇక్కడ లేకపోతే సరైన సౌకర్యాలు ఇంకా లభించట్లేదు, సిటీని డెవలప్ చేయండి, దాని మీద ఒక్కరైనా సమాధానం చెప్తున్నారు. ఎవరైనా సరే దాని మీద సమాధానం చెప్పడానికి దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఈయనకి ఇంక ఎలాగ అడగకుండా చేయడానికి ఇటువంటి కేసులు పెట్టి చేయడం. మీరు అదే అనుకుంటున్నామా, ఈ కేసులు పెడితే భయపడిపోతారని. వాసు గారు భయపడరు, అప్పారావు గారు భయపడరు, మా కుటుంబం కూడా భయపడదు. తెలుగుదేశం పార్టీని గుండె గుండెల్లో నమ్మేటటువంటి వ్యక్తులు మేము అందరం కూడా. తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా మేము ముందుకు నడిపిస్తాం. వచ్చే ఈ యొక్క మహానాడు కార్యక్రమం కూడా ఇక్కడ రాజమండ్రిలో జరగబోతుంది, అది కూడా ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. గతంలో ఒంగోలులోనే మీ కళ్ళు బైర్లు కమ్మాయి. ఒంగోలులో జరిగినటువంటి మహానాడు చూసి ఏంటింత జనం వచ్చారు తెలుగుదేశం పార్టీకి. అసలు ఏ గెలవలేకపోయినా 23 ఎమ్మెల్యేలు 3 మంది ఎంపీలు పెట్టుకున్నటువంటి పార్టీకి ఇంత ప్రజాదరణ ఈరోజు లభించడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి షాక్ తిన్నారు కాబట్టి మళ్ళీ అలా జరగకుండా చేయడానికి ఈ యొక్క రాజమండ్రి మహానాడుని టార్గెట్గా పెట్టుకొని ఈ ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. కానీ మీరు లెక్క లేకుండా ఈసారి జనాలు కూడా ముందుకు వస్తారు. ఈసారి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మహానాడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ఇష్యూ కూడా 2-3 రోజుల్లో ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఇంకా బలంగా మేమందరం కూడా ఫైట్ చేస్తాం. మా ఫ్యామిలీతో నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ ఆదిరెడ్డి శ్రీని గారు కానీ ఇద్దరినీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టించారు. ఎందుకంటే వీళ్ళు ఈ తప్పు ఏమీ చేయలేదు. వీళ్ళు వ్యాపారం 35 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు, చిట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. మరి 35 సంవత్సరాలు కూడా ఏ కంప్లైంట్ కూడా లేదు. కంప్లైంట్ లేకపోయినా సరే కంప్లైంట్ గవర్నమెంట్ ఇచ్చుకుని అరెస్ట్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే తెలుగుదేశం నాయకులను ఒక్కొక్కరిని వాడు అచ్చెన్నాయుడు గారిని కానీ మరి అయ్యన్నపోత్రి గారు కానీ రవి గారిని కానీ ఇవాళ ఇళ్ళతన్న గారు అలాగే ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం తీసుకోవడం. దీని కారణం ఇవాళ తెలుగుదేశం చాలా బలపడిపోతుంది, భయపడిపోతాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. భయపడిపోయి ఇవాళ ఈ నాయకులందరినీ కూడా బెదిరించాలని ఆలోచించాడు. బెదిరించడానికి ఇలా బెదిరించే ప్రయత్నం చేస్తే ఇంకా బలమైపోయింది. ఇప్పుడు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఎవరు కూడా ఈ గవర్నమెంట్కి జడిసే పరిస్థితి ఎక్కడా కూడా కనపట్టలేదు. ఫైట్ చేస్తారంతా కూడా ఫైట్ చేసినా లేదో వంక సీనియర్ లీడర్స్ని అందరూ కూడా ఏదో వంక. ఎందుకంటే వ్యాపారాలు 3 మంది వ్యాపారాలు చేస్తారు. ఈయనంతా ఇల్లీగల్ వ్యాపారం చేస్తాడు. ఇసుకని ఇల్లీగల్ చేసాడు, మైన్స్ని ఇల్లీగల్ చేసాడు, అలాగే ఇవాళ భూములన్నీ కూడా ఇల్లీగల్గా సంపాదించాడు. ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించాడు. ఇవన్నీ కూడా మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ తప్పు జరగకూడదు. తెలుగుదేశం నాయకులే కనపడతారా నీకు? మీ ఎమ్మెల్యేలు కనపట్లేదా? మీ మంత్రులు కనపట్లేదా? ఎవరి మీద కేసు పెట్టారు? ఇప్పుడు ఒక్కరి మీద పెట్టలేదు. తెలుగుదేశం నాయకులు అందరి మీద పెట్టి ఇవాళ జైల్లో పెట్టే ప్రయత్నం చేసి ఖండించడం ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చింది. ఇప్పటికైనా విడికి పోదాం అని చెప్పి ఖచ్చితంగా తెలియదు. సూర్య
పాలనలో మనకి ఏ చిన్న ఇబ్బంది సిక్కు సిక్కు సిఐడి పోలీసులు తీరు సిక్కు సిక్కు